హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా మందికి ఫేవరెట్ అయిన గ్రిల్ చికెన్తో నేను మేము ముందుకు వచ్చేసానండి అంటే మ్యాక్సిమం గ్రిల్ చికెన్ అనేసరికి మనం బయటనే కొంటాం కదా అలా కాకుండా మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది అలానే చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్లో అనమాట నేను ఇక్కడ ఫోర్ లెగ్ పీసెస్ తీసుకున్నా అండి లెగ్ పీస్ కొనేటప్పుడు వాళ్ళే ఈ విధంగా మనకి చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టిస్తారు ఈ విధంగా ఘాట్లు పెట్టినట్లయితే కనుక చక్కగా ఉప్పు కారం మసాలా అనేది చాలా చక్కగా పడుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెద్ద నిమ్మ చెక్క హాఫ్ పీస్ అయితే సరిపోతుందండి చిన్నదైతే కనుక చిన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ మొత్తం వేసేయాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా ముందుగా కలుపుకుంటే మొత్తం ఈక్వల్గా పడుతుందనమాట అందుకని ముందుగానే మసాలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ దానికి చక్కగా పట్టించుకోవాలి మసాలా చికెన్ పీసెస్ ముందుగా పెట్టుకొని మసాలా వేసామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా పడుతుంటుంది కదా అందుకని ముందుగానే మసాలాలన్నీ వేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు చికెన్ పీసెస్కి ఈ విధంగా అనమాట లెగ్ పీసెస్కి మసాలా అనేది పట్టించుకుంటున్నాం ఈ విధంగా మసాలా మొత్తం చికెన్ పీసులకు పట్టించి మినిమం వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా నానబెట్టుకోవాలి ఇప్పుడు బొగ్గులు మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి గ్రిల్ చికెన్ కాబట్టి ఇది మా ఇంట్లో దోపం వేసుకోవడానికి బొగ్గుల కోసం అని ఈ విధంగా చేశారు దీనిపైన బొగ్గులు వేడి చేసి మన దోసల పెనం ఉంటుంది కదా ఇక నాది పాత పెనం అనమాట ఈ పెనం పైన ఆ బొగ్గులు చక్కగా వేడి చేసిన వేసి మనం రోటీ కాల్చుకునేది ఉంటుంది స్టాండ్ ఉంటుంది కదా రోటీ స్టాండ్ ఆ రోటీ స్టాండ్ బొగ్గుల పైన పెట్టి మనం ఇంతకుముందు మసాలా పట్టించుకున్న చికెన్ పీసెస్ చక్కగా మనకి ఆ స్టాండ్ పైన ఎన్ని పడతాయో అన్నీ చక్కగా పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మనకి బొగ్గులు గ్రిల్స్ ఎలాగా అని అనుకుంటాం కదా నేనైతే ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అయితే దీనిపైన కూడా మూత పెట్టుకున్నట్టయితే చక్కగా మనకి పీస్ అనేది ఉడుకుతుంది కదా అందుకు దానికి ఎగ్జాక్ట్గా సరిపడే మూత అయితే నా దగ్గర లేదు బట్ కాస్త చేపల పులుసు పెట్టుకునే ఏమంటామో బేసిన్ అయితే ఉంది అది మాత్రం చక్కగా నేను ఈ విధంగా మూత పెట్టి తర్వాత దాన్ని రివర్స్ చేసుకున్నాను లెగ్ పీసెస్ ఈ విధంగా రివర్స్ చేసుకొని చక్కగా ఒక పావు గంట నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మనకి మగ్గనిస్తే చక్కగా గ్రిల్ చికెన్ అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా మన ఇంట్లోనే గ్రిల్ చికెన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీకు ఇంకా వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి